నాకు ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మాటలు ఇంటా నాకు చిన్న కథ గుర్తొచ్చింది ఎనకటికి భూపాలపల్లె సొంటూళ్ళనే ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే 7 నెలలకి వెళ్ళి అంత చెడిపోయిండు బడికి పోలేదు అన్ని లంగ సోపతులు దొంగ కథలు చిన్నప్పటి నుంచే గలీస్ పనులు నేర్చుకున్నాడు చదువు అబ్బలేదు తాగుడు గుట్కా బుక్కుడు జర్ద బుక్కుడు అడమైన పనులు చేసుడు ఎక్కువ లొల్లివెట్టుడు గిసొండి పనులు అంటే మీటింగ్లలో లొల్లివెట్టుడు నేను చెప్పేది గిసొండి పనులు చేసుడు నేర్చుకున్నాడు నేర్చుకొని ఆఖరికి అట్లనే పెద్ద పెద్ద వెదిరిగి 17 18 ఏళ్ళకి వచ్చిండు 17 ఏళ్ళకి వచ్చినాక ఒక రోజు బాగా తాగిండు ఇంకా తాగబుద్ధి అయిందట తాగబుద్ధి అయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది పట్టుకున్నది బుద్ధి లేదురా ఇంట్లో దొంగతనాలు కూడా మోపోయినావా సిగ్గులేదురా నీకని చెప్పి ఒకటి చంపింది తల్లి కదా కొడుకు తప్పుడు మార్గంలో పోతూ ఊకోదు కదా ఒక్కటేసింది చెంప మీకెళ్ళి వాడు తాగిన మత్తుల పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది తండ్రి ఉరికొచ్చిండు ఎంత పని చేస్తీరా దరిద్రుడా అని చెప్పి తండ్రి ఉరికొచ్చిండు వచ్చి తండ్రి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని తల్లిని చంపుతావురా అని చెప్పి రెండు చంపిండు గట్టిగా వాడు తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయింది మరి చచ్చిపోతే చంపితే ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా ఆయన తీసుకొచ్చి ఆ జడ్జి గారు ముంగటిలో పెట్టిండు ఆ పిల్లగాని ఆ జడ్జి గారు మీ వెంకటరమణారెడ్డి లెక్క కొద్దిగా మంచోడు సల్లటి మనిషి పాపం ప్రశాంతమైన మనిషి ఆ జడ్జి గారు ముందు మీరు సల్లటోళ్ళు కాదు మీరు ఊకోరు ఆ జడ్జి గారు ఈయన చూసినట్టు పిల్లగాని చూసి కిందికెళ్ళి మీదకి చూసి వీడెవడరా బాయ్ పిచ్చోడని చెప్పి నేను అరే నేను 30 ఏళ్ళ జీవితంలో చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన చాలామంది పనికిమాలిన వాళ్ళని చూసిన చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ గాళ్ళని చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ ఇంత కిరాతకమైన వాడినైతే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చూసి చంపినోడివి నీకేం శిక్ష అయ్యానో నాకైతే తెలియదు నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డోడు ఎగ్దం రెండు చేయలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తాను ఇక్కడికి వచ్చి నేను మొరుగుతాండు కేసీఆర్ 5 లక్షలు ఎందుకు ఇస్తలేవు ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిండ్రు మీరు గుడ్డి గుర్రాల పనులు మీరు రానాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్ ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలని సోయ్ ఎందుకు లేదు భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సోయ్ ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి పెద్ద నీలుగుడు మాట్లాడుడు కాదు ఎక్కడ పోయింది ఆనాడు సోయ్ రైతు బంద్ ఇవ్వాలన్న సోయ్ ఆనాడు ఎందుకు లేదు ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సోయ్ ఎందుకు లేదు రైతు బీమా పెట్టాలన్న సోయ్ ఎందుకు లేదు కరెంటు సక్కగిచ్చే తెలివి ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి మాట్లాడుడు కాదు ఇవ్వాలొచ్చి మొరుగుడు కాదు చేతనైతే 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకిన్రో నువ్వు నీ పార్టీ ప్రజలకు చెప్పు అంతేగాని ఇవ్వాలొచ్చి పిచ్చి కుక్కలాగా మొరుగుడు నోటికొచ్చినట్టు వాగుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు అవును 2018లో తర్వాత 12 మంది శాసనసభ్యులు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళందరూ వచ్చి 2/3 వచ్చి లెజిస్లేచర్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలుస్తా అని చెప్పి స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు కలుపుకున్నారు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే పని రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అక్కడ 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనరు అంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడి చేస్తేనేమో అది సంసారమాట అదే పని ఇక్కడ టీఆర్ఎస్ ఓడి చేస్తేనేమో అది వ్యభిచారమాట ఇదెక్కడి నీతి నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావో సోయి ఉన్నదా కనీసం నీ పార్టీ రాజస్థాన్లో 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను కలుపుకుంటేనేమో అది ఒప్పైతుంది ఇది తప్పైతుందా ఇదెక్కడి నీతి అయినా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే ఏం చేసినామో చెప్పాలి ఏం చేస్తామో చెప్పాలి ఆశావాహమైన భవిష్యత్తు వైపు చూపెట్టి ఓటు అడగాలి దమ్ముంటే